XLI Education Study in USA, Assured Scholarship, contact 9881-96666. ంగ్ ఎవరి ముందుగా తంత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి ఇచ్చేసిన మీడియా వారికి హోల్ టీమ్ ఆఫ్ తంత్ర మూవీ అనన్య గారు గుడ్ టు సీ యూ చాలా అందంగా తయారవుతున్నారు రోజు రోజుకి సో హ్యాపీ టు సీ అండ్ ధనుష్ గారికి హాడీ వెల్కమ్ అండ్ కో ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ తేజ గారికి హాడీ వెల్కమ్ అండ్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ శ్రీనివాస్ స్పెషల్లీ ఇలాంటి కైండ్ ఆఫ్ హారర్ జర్నర్ సినిమాలకు కానివ్వండి కొంచెం మైథికల్ టచ్ ఉన్న సినిమాలకు కానీ ఇలాంటి సూపర్ స్టిషన్స్ బ్లాక్ మ్యాజిక్ రిలేటెడ్ ఉన్న సినిమాలకి ఈ మధ్య కాలంలో ఎంత మంచి రెస్పాన్స్ వస్తుంది అంటే రీసెంట్గా మసూద చూసాము విరూపాక్ష చూసాము అండ్ ఇప్పుడు ఈ తంత్ర బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు అందరికీ నమస్కారం అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ బ్లెస్సింగ్ ఫర్ అదర్ ఈవెంట్ టోటల్ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అండ్ డిజిటల్ మీడియా కూడా ఈ మధ్యన బాగా ప్రమోట్ చేస్తున్నాయి మన చిన్న చిన్న ఫిలిమ్స్ కూడా సో అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము మాట్లాడే కన్నా ముందు మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చి మా ట్రైలర్ని ఇప్పుడు ఎందుకంటే మీడియా వాళ్ళు మూవీని కానీ ట్రైలర్స్ని కానీ ప్రమోషన్లో ఎప్పటి నుంచో వాళ్ళ పాత్ర అగ్రస్థానంలో ఉంటుంది అలాంటి వాళ్ళని మేము చూజ్ చేసుకొని ఈరోజు మమ్మల్ని మా రిక్వెస్ట్ని మన్నించి మీరు అందరూ వచ్చి మా మా సినిమాని మా టీంని ఆశీర్వదించడానికి వచ్చినారు చాలా థ్యాంక్స్ అండి మీ సమయాన్ని కేటాయించినందుకు మీరు ట్రైలర్ వాచ్ చేశారు కదా మీ ఒక్క అభిప్రాయాన్ని చెప్తూ మమ్మల్ని విష్ చేయమని చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ తంత్ర టైటిలే క్యాచ్గా ఉంది పాటు విజువల్స్ కూడా చాలా బాగున్నాయి శ్రీనివాస్ బాగా ఆ విజువల్స్ని ఎలా క్యాప్చర్ చేయాలో అలా చేయించుకున్నాడని నాకు అనిపించింది అనన్యతో పాటు ధనుష్ కూడా బాగానే చేశారు ఇందులో ఈ టోటల్గా ఇది ఒక మనుషులని ఆకట్టుకునే విధంగా ఒక స్పెషలైజేషన్ లాగా ఉంది యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్ డిఓపిఏ సాయిరామ్ ఉదయ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఇక్కడ ఉన్నారు హాయ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్స్ టు డైరెక్టర్ శ్రీనివాస్ గారు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు అండ్ మ్యాక్సిమం తంత్రాలో ఎయిటీ పర్సెంట్ నైట్ షూట్సే ఉంటాయండి అండ్ చాలా ఛాలెంజింగ్ అండ్ డేలో ఏమీ నైట్ షూస్ కన్వర్ట్ చేసి షూట్ చేసింది లేదు మ్యాక్స్ ఎయిటీ పర్సెంట్ నైట్సే షూట్ చేసాం అండ్ ఫారెస్ట్ చిన్న చిన్నవి అన్నీ అండ్ మీకు ఓపెనింగ్ షాట్ ట్రైలర్లో కనిపిస్తుంది ఫుల్ ఫారెస్ట్ సీక్వెన్స్ ఉంటాయి అండ్ అది ఇట్స్ నాట్ సీజీ అండ్ డిఏలో కన్వర్ట్ చేసింది కాదు రియల్గా నైట్ షూట్స్ ప్లాన్ చేసి చేసింది అండ్ టెక్నికల్ సినిమా చూసాం అందరం చాలా బాగా తీసుకొచ్చారు డైరెక్టర్ గారు అండ్ ఎయిటర్ గారు అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ధ్రోన్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ చాలా అద్భుతంగా వచ్చింది ట్రైలరే ఇంత బాగుంటే సినిమా ఎంత బాగుంటుందో మాకు అర్థమైపోయింది అడ్వాన్స్ మీరు కూడా బాగున్నారు చాలా కంగ్రాచ్యులేషన్స్ హాయ్ అండి మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన మీడియా మిత్రులకి మా టీమ్కి తర్వాత గెస్ట్లకి ఏ వెరీ వార్మ్ వెల్కమ్ అండి మీ అందరం చూస్తుంటే నేను మీడియా పర్సన్నే నేను వాల్ డిసీలో పనిచేశాను స్టార్మా జీ ఫైలో పనిచేశాను సో నాకు తెలుసు సినిమాని ఎవరు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు ఆడియన్సెస్కి ఎవరు రీచ్ చేస్తున్నారు అన్నది తెలుసు అందుకనే మా సినిమా గెస్ట్లు మీడియా మిత్రులనే పెట్టుకున్నామండి థ్యాంక్ యూ అండి రిలీజ్ చేసినందుకు తర్వాత నేను ఒక కొంచెం ఫైవ్ మినిట్స్ మాట్లాడతాను భరించండి నేను శ్రీకాకుళంలో ఒక మందసాని ఊరు నుంచి వచ్చానండి కానీ ఉద్యోగం కోసం హైదరాబాద్కి వచ్చి ఎక్కడే సెటిల్ అయిపోయాక చాలా సంవత్సరాలకి స్ట్రైక్ అనమాట నా ఆస్తి ఏదో సొంతూరులో ఉన్న నా ఆస్తి ఒకటి కోల్పోయాను చెప్పి నా ఆస్తి ఏంటంటే యాస అండి నేను శ్రీకాకుళం ఉన్నాను కానీ శ్రీకాకుళం యాస నాకు అంతగా రాదు కొంచెం కనబడుతుందేమో కానీ ఆ యాస రాదు ఆ యాస అనేది నా ఐడెంటిటీ నేను వచ్చిన ప్లేస్ తాలూకా పరిమళం దాన్ని నేను మిస్ అవుతున్నాను నా మూలం అది యాస సో ఆ ఆస్తి నేను కోల్పోయాను నిజంగా మనం యాసలో మాట్లాడితే ఎంత ఒరిజినల్గా అనిపిస్తుంది అండి ఎంత ఆత్మీయంగా ఉంటుంది ఇప్పుడు యాస్తోనే మనకి సినిమాలు వస్తున్నాయి పుష్ప అని మీకు తెలిసే ఉండి ఉంటుంది అవి అంత ఒరిజినల్గా ఎందుకు అనిపిస్తున్నాయి యాస వలన సో ఈ ప్రాసెస్ ఎందుకు నేను మర్చిపోయాను అంటే మా టీచర్ చెప్పేవాళ్ళు అరే యాస్తా మాట్లాడుతున్నావు నువ్వు చదువుకునేవాడువేనా అని అది తప్పేమో అనుకో నేను దాన్ని వదిలించుకున్నాను ప్రాసెస్లో మెల్లగా ఎదిగే క్రమంలో దాన్ని మర్చిపోయాను ఇప్పుడు నాకు అనిపిస్తుంది చాలా పెద్ద ఆస్తిని కోల్పోయాను ఇది ఎందుకు చెప్తున్నానంటే మన నాగరికత పెరిగే ప్రాసెస్లో కమర్షియల్ ఎలిమెంట్స్ వస్తాయండి వచ్చి ఇది ఫ్యాషనబుల్ ఇది ఫ్యాషనబుల్ కాదు అని మన మీద రుద్దుతారు బ్రిటిషర్స్ వచ్చినప్పుడు మనని ల్యాండ్ ఆఫ్ స్నేక్ ఛాంబర్స్ అని చెప్పి పిలిచారు అంటే మన మన అంత పాముల్ని ఊదేవాళ్ళం పావుల్ని ఆట ఆడించే వాళ్ళం అని చెప్పేసి తెల్లవాళ్ళు దొరలు వాళ్ళలా మా అనేసరికి మనం గతుకు మనం మనకేంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండదు తొందరగా వాళ్ళు ఇమిటేట్ చేస్తాం ఆ ప్రాసెస్లో వాళ్ళ తయారవ్వాలి ఈ గ్లోబలైజేషన్ ఇవన్నీ వచ్చి మనం కూడా కొన్ని మన మౌలాలని మనదైన విజ్ఞానాన్ని కోల్పోయామండి అలా కోల్పోయిన ఒక విజ్ఞానమే ఈ తంత్రశాస్తాం సో దాన్ని కొంచెం దాని మీద కొంచెం లైట్ త్రో చేద్దామనేది తంత్ర అనే సినిమా అండి తంత్ర అంటే యాక్చువల్గా స్ట్రాటజీ మనం యుద్ధతంత్రం అంటాం కుతంత్రం అంటాం సో కానీ జనాల్లోకి ఏంటంటే తంత్ర అంటే ఒక నెగిటివ్ థింగ్ చేతబడి అని సివిలైజేషన్ మనం ఎదిగే ప్రాసెస్లో దాని మీద బ్యాడ్ లైట్ త్రో చేశారు ఎలా అయితే బ్రిటిషర్స్ స్నేక్ ఛామల్స్ అన్నారు దాని తంత్ర కూడా మామూలు ఒక పూజా విధానమే అది కూడా భగవంతుని చేరుకునే మార్గమే ఇన్ఫ్యాక్ట్ భగవంతుని ఇంకా ఆ మార్గంలో తొందరగా చేరుకోవచ్చు ఆ తాంత్రిక్ ఆస్పెక్ట్స్లో కానీ మనమంతా నెగిటివ్ పా పాజిటివ్ థింగ్ చూసుకోకుండా నెగిటివ్ని చూసుకుంటున్నాం ఆ తాంత్రిక్ శాస్త్రంలో ఏం ఫ్యాక్ట్స్ ఉన్నాయి ఎలాంటి ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉన్నాయి అలాంటివి చెప్తూ నేను ఈ మూవీ చేశానండి సో మనకి మనం ఎంత వదులుకు వదులుకుందాం అనుకున్నా మన బేసిక్ జీవన విధానంలో తంత్ర తాంత్రిక ఆచారాలు అనేది మమేకం అయిపోయింది లైక్ మనం ముగ్గు వేస్తాం ఇంటి ముందు పొద్దునే ఆ ముగ్గు పిల్లలు తీస్తాము వెహికల్స్కి నిమ్మకాయలు కడతాము ఇవన్నీ తాంత్రిక ఆచారాలే కానీ మనం మనం దాన్ని నెగిటివ్గా చూడడం మొదలుపెట్టాం అలానే మీకు నేను తొందరగా ఉంచేస్తానండి అందరూ ఇంపేషెంట్గా కనబడుతుంది నాకు సో మన దగ్గర రెండు రకాల పూజలు ఉన్నాయండి దక్షిణాచారం వామాచారం అని వామాచారం అనేది ఈ తాంత్రిక ప్రాక్టీస్లో భాగం అండి అఘోరాలు అవి చేస్తారు అఘోరాలు చేసేది పాజిటివ్గా ఉంటుంది కానీ మన ఆలోచన క్షుద్రం అయితే మనం చేసే ఈ తాంత్రిక పూజ క్షుద్ర పూజ అయిపోద్ది సో ప్రతి తాంత్రిక ఆచారం నెగిటివ్ కాదండి తప్పుడు ఆలోచనతో క్షుద్రమైన ఆలోచనతో చేసే పూజ క్షత్రు పూజ అవుతుంది ఇలాంటి పాయింట్స్ చెప్తూ ఉన్నా సపోజ్ మనకి తాంత్రిక ఆచారంలో ప్రతిదాన్ని మనం ఎంజాయ్ చేస్తాం ప్రతిదాన్ని మన భారతీయులు యాక్చువల్గా ప్రతి ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ని ఎంజాయ్ చేస్తారు అలాగే తంత్రానికి ఏ ఎలాంటి ఇది మంచిది మంచిది కాదు అన్నట్టు ఉండదు మనం పూజ చేస్తే మామూలు పూజ చేస్తే మడి కట్టుకోవాలి చేయాలి తాంత్రికులు అయితే ఉండదండి వాళ్ళు మాంసం తింటారు తర్వాత వాళ్ళు సెక్స్ చేస్తారు నెక్స్ట్ వాళ్ళ గంజాయి తింటారు భంగు తాగుతారు సో నిషిద్ధం అంటూ ఏముండదు వాళ్ళు ప్రతి దాన్ని మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్ కింద చూస్తారండి ఇలాంటి ఆస్పెక్ట్స్ ఈ సినిమాలో ఉన్నాయి లైక్ మీరు చూసుకుంటే రతి ఏముంది అది తాంత్రిక సెక్స్ వెస్టర్ వెస్ట్రన్ వెస్ట్రన్ వరల్డ్ అంతా మన వజ్రోళిలత అంటే తంత్రానికి సెక్స్ అన్నట్టు చూసుకుంటారు కానీ తాంత్రిక సెక్స్ ద్వారా దేవుని చేరుకునే ఒక మార్గం అని చాలామంది తెలియదు అక్కడ ఏం స్పెర్మ్ రిలీజ్ అవ్వదు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను బ్రిటిషర్స్ వచ్చిన కొత్తలో మనకి వేసే వాడుకలు ఉండేవి వాళ్ళు హైట్ ఎక్కువ ఉండేవాళ్ళు తర్వాత బలిష్ఠులు కాబట్టి మనం ఇక్కడ వాళ్ళని ఇంకా బాగా సాటిస్ఫై చేస్తామని ఒక అబోహలో వచ్చారు వచ్చాక అక్కడ చూ అక్కడ వాళ్ళు వెళ్ళిన వేషలు ఇదేం పెద్ద విషయం కాదు అన్నట్టు మాట్లాడారు ఏంటి అని అడిగితే మా తాంత్రికులు వస్తారు వాళ్ళు ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ చేస్తారని చెప్పారు వాళ్ళు షాక్ తిన్నారు ఇది మన లెగసీ అండి ఇది మంచిదా చెడ్డదా ఇవి నేను డిస్కస్ చేయట్లేదు ఓన్లీ మనకంటూ ఇది ఉంది మనదైన విజ్ఞానం ఉంది అని చెప్పడానికి ఈ ప్రయత్నం అండి తంత్ర అనే సినిమా చేశాను ఇంకా ఆర్టిస్టుల కోసం మాట్లాడాలంటే అనయ్య గారు ఫస్ట్ నేను అనుకున్న ఛాయిస్ తనతోనే వెళ్ళిపోయాను ఒక పల్లెటూరులో పిరికమ్మే పాత్ర అండి తంది కానీ తనకి అన్ని కాంప్లెక్స్ సిచ్యువేషన్ ఎదురవుతాయి అమ్మాయికి ఆత్మలు కనబడతాయి చీకటి అంటే భయపడి నిద్రలో నడిచే అలవాటు వస్తుంది ఇలాంటి ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఈమెలా సెషన్ అవుతుంది తర్వాత ఆమె క్యారెక్టరేషన్ కూడా చాలా ఉదాత్తంగా ఉంటుంది ఊరంతా ఒక వేసి కొడుకుని వెలివేస్తే వేస్తే తనని చారతీసి తను ప్రేమిస్తుంది ఇలా చాలా వేరియేషన్స్ ఉండి డెప్త్ ఉన్న క్యారెక్టర్ అండి అన్ని గారు దాన్ని చాలా ఓవర్ ద బోర్డ్ కాకుండా మంచి బ్యాలెన్స్ చేస్తూ చేశారు అల్లు అర్జున్ గారు ఒకసారి అన్నారు మనకి తెలుగు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలు రావాలని చెప్పేసి నిజాన్ని తెలుగు అమ్మాయిలు ఉన్నారండి మంచి టాలెంటెడ్ తెలుగు అమ్మాయిలు ఉన్నారు మనమే గుర్తించట్లేదేమో అనిపించింది దిల్ రాజ్ గారు మాటలు చెప్పాలంటే మీకు గ్లామర్ వేనుమా గ్లామర్ ఇరుకు పెర్ఫార్మెన్స్ వేరుమా పెర్ఫార్మెన్స్ ఇరుకు మీకు మంచి డైలాగ్ డెలివరీ కానీ డెడికేషన్ కానీ ఇలా ఏ చూసుకున్నా ఎక్కడికి ఎవరికి తీసుకోని టాలెంట్ మన మన దగ్గర ఉందండి మన తెలుగు వాళ్ళు ఉంది సో ఇప్పటికైనా గుర్తిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను ఇంకా హీరో గురించి చెప్పాలంటే ధనుష్ రఘుమద్రి తను శ్రీహరి యాక్టర్ శ్రీహరి ఉన్నారు కదండి వాళ్ళ తమ్ముడు కొడుకు ఆ శ్రీహరి లెగసీని అతను టైం అనించిందండి నాకు చూస్తే నెక్స్ట్ జాలైన్ అతను అవుతుంటే జాలయన్లో నాకు శ్రీహరి గారు కనబడతారు చాలా బాగా అనిపిస్తుంది ఈ సినిమాలో పర్టికులర్ రోల్కి ఒక ఇన్నోసెంట్ వ్యక్తి ఉండాలి అట్ ద సేమ్ టైం అతని కళ్ళలో పెయిన్ కావాలి అతను అలాగని చాలా బేల్గా కనబడకూడదు స్ట్రెంగ్త్తో ఉండాలి తను నచ్చిన అమ్మాయి కోసం నచ్చిన వాళ్ళ కోసం ఎంతకైనా తెగించేటట్టు కనబడాలి ఇలాంటి లక్షణాలన్నీ అతను చాలా యాక్చువల్గా తను చాలా ఒరిజినల్ యాక్టర్ అండి చాలా తక్కువ మంది ఇప్పుడున్న న్యూ జనరేషన్ యాక్టర్స్లో ఇంత ఒరిజినల్గా కనిపించే యాక్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే రేర్ జమ్ తను థ్యాంక్ యూ ధనుష్ ఇంకా చెప్పుకుంటూ పోవచ్చు మా యాక్టర్స్ గురించి క్యాస్ట్ గురించి కానీ సమయభావం అని తెలుస్తుంది మీడియా మిత్రుల కళలు అసహనం కనబడుతుంది ఓకే సో మా క్రూ అందరూ చాలా బాగా సపోర్ట్ చేశారండి ఉదయ్ కానీ తర్వాత ధ్రువ్ కానీ ఉద్ధవ్ గారు ఎడిటర్ విజయ్ భాస్కర్ ఇంకొకటిఓపి ఇలా ప్రతి ఒక్కరు చాలా మంచి బెస్ట్ ఇచ్చారండి చిన్న సినిమా అని ఏం లేదండి ఓన్లీ మన థింకింగ్ అయితే చిన్నగా ఉంటుంది చిన్న సినిమా అంటే ఏమి ఉండదు ఇంకా ప్రతి యాక్టర్ గురించి నేను పర్సనల్గా చెప్పాలనుకుంటున్నాను కానీ సమయభావం ఉంది మనోజ్ గారు కానీ మణి గారు కానీ అంతా చేశారు థ్యాంక్ యూ అండి అందరికీ నమస్కారం మా సినిమా ఫస్ట్ లుక్ నుంచి ఈరోజు ట్రైలర్ వరకు మమ్మల్ని చాలా సపోర్ట్ చేస్తూ వచ్చారు మీడియా మిత్రులందరూ థ్యాంక్ యూ సో మచ్ సో ఫస్ట్ నేను మా ఈ తంత్ర సినిమా గురించి చెప్పాలంటే ప్రతి ఒక్క యాక్టర్కి ఇలాంటి ఒక సినిమా చాలా ఇంపార్టెంట్ అండి అండ్ అంటే శ్రీనివాస్ గారు ఇప్పుడు మాట్లాడారు అంటే ఆయన ఆయన మామూలుగా మాట్లాడితేనే ఎంతో ఇన్ఫర్మేషన్ ఇచ్చేసారు సో ఈ సినిమాలో కూడా చాలా ఇలాంటి ఒక ఇన్ఫర్మేషన్ చాలా 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 ఉన్నాయి అండ్ దాంతోపాటు యాక్టర్స్కి ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నానంటే అంటే ఒక ఎంతో ఎక్స్పోజర్ కూడా వచ్చిందనమాట నాకు నాకు పర్సనల్గా అంటే చాలా వేరియేషన్స్ చూపించడానికి వచ్చింది నాకు సో నా ఫస్ట్ ఫిల్మ్ అయినా కూడా శ్రీనివాస్ గారు ఏరి శ్రీనివాస్ గారు అసలు మొత్తం నాలో ఉన్న యాక్టర్ని లాగుదామని ట్రై చేసి మళ్ళీ 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 చేపించి టేక్స్ కూడా చాలా బాగా చేయించారు సో దాంతోపాటు నాకు ఎంతోమంది మంచి ఆర్టిస్ట్తో వర్క్ చేసే ఛాన్స్ దొరికింది మెయిన్ అనన్య తను షీజ్ అ బ్రిలియంట్ పర్ఫార్మర్ అంటే పెద్ద పెద్ద డైలాగ్లని ఒకేసారి చదివి వెంటనే చెప్పేస్తారనమాట సో ఇట్స్ 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 రియలీ అమేజింగ్ దాంతోపాటు లక్ష్మణ్ మీసాల గారితో వర్క్ చేసే ఛాన్స్ దొరికింది అలానే మనోజ్ అండ్ భువన్ గారు అండ్ ఇంకా ఎంతోమంది టెంపర్ వంశీ గారితో కూడా వర్క్ చేసే ఛాన్స్ దొరికింది సో ఐమ్ ఐఎమ్ రియలీ హ్యాపీ సినిమా కూడా చాలా బాగా వచ్చింది సో మార్చ్ ఫిఫ్టీన్త్ రోజు తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి ఒక అంటే చాలామంది ఇది ఒక హారర్ ఫిల్మ్ అన్నట్టే చూస్తున్నారు కానీ డీప్గా చూసుకుంటే చాలా హారర్ అనే ఒక ఎలిమెంటే కాకుండా దీనిలో రొమాన్స్ ఉంటుంది దాంతోపాటు సెంటిమెంట్ చాలా బాగా వచ్చాయి ఆ సీన్స్ కూడా సో తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తంత్ర మూవీ ట్రైలర్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చిందా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమా అంటే ఫస్ట్ నా గురించి మాట్లాడతారు తర్వాత సినిమా గురించి మాట్లాడతాను చాలామంది ఈ సినిమా పోస్టర్స్ రిలీజ్ చేసినప్పుడు అందరూ ఏంటని నేను గ్లామరస్ రోల్స్ ఎప్పుడు చేస్తా ఎప్పుడు చూసినా ఇట్లాంటి పర్ఫార్మెన్స్ చేస్తున్నావు అని అన్నారు ఒక హీరోయిన్ కారియర్కి గ్లామరస్ రోల్స్ ఎంత ఇంపార్టెంటో ఇలా ఒక యునో మనకి ఒక సాటిస్ఫాక్షన్ ఇచ్చే ఇలాంటి కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ చాలా ఇంపార్టెంట్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు ఎందుకంటే ఒక్క అమ్మాయికి ఇంత మంచి క్యారెక్టర్ రావడం అనేది ఈ రోజుల్లో చాలా రేర్గా జరుగుతుంది ఐ బిలీవ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై కరియర్ బెస్ట్ ఫిల్మ్ అవుతుంది అని అనుకుంటున్నాను అందరూ నెక్స్ట్ వకీల్ సబ్బ అనన్య మల్లేశం అనన్య అనే బదులు తంత్ర అని పిలుస్తారని ఆశిస్తున్నాను బికాస్ ఫిల్మ్ చాలా బాగా వచ్చిందండి రీసెంట్గా ప్రీమియర్స్ చూశాను చిన్న ఫిల్మ్ చిన్న ఫిల్మ్ అని అందరం అనుకుంటున్నాం కానీ ఇది చాలా పెద్ద సౌండ్ చేస్తుంది రిలీజ్ అయ్యాక బిలీవ్ మీ చాలా 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 మంచి కాంటెంట్తో వచ్చాము ఒక మంచి గ్రిప్పింగ్ స్టోరీ ఉంటుంది ఎక్కడ మీకు థియేటర్స్లో బోర్ కొట్టదు మార్చ్ ఫిఫ్టీన్త్లో రిలీజ్ కాబోతుంది సో అందరూ తప్పకుండా చూడండి మా కాస్ట్ అండ్ క్రూ అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ అండి ఈ సినిమాతో చాలా పెద్ద హిట్ కొడతామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ హాయ్ హాయ్ అండి ఫ్రమ్ ఐ డ్రీమ్ మీడియా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లుకింగ్ అండ్ మీరు ప్రీవియస్గా అన్వేషి అండ్ ఇంకో సినిమా వచ్చింది పొట్టేల్ అని రిలీజ్ అవ్వలేదు అదొకటి అండ్ ఇప్పుడు ఇది సో మంత్కి ఒక అప్డేట్తో చాలా ట్రెండింగ్గా ఉన్నారు సోషల్ మీడియాలో సో ఆయన ప్రీవియస్గా రిలీజ్ అయిన పొట్టేల్లో ఒక లాంగెస్ట్ కిస్ యు ఎవర్ డన్ ఇన్ ప్రీవియస్ పాస్ట్ ఫిలిమ్స్ అనమాట ఒక కిస్ సీన్ చాలా బాగా వైరల్ అవుతుంది సో ముందు వరకు అది లేదు అలా చేయలేదు ఫస్ట్ టైం అలా కిస్ సీన్ చేశారు సో అలాంటివి ఇందులో ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా చాలా రకాల క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేశాను కానీ ఈ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ నేను దాని గురించి బేసిక్లీ ఆ కిస్ సీన్ ఆ ఫిల్మ్కి ఎంత నెససరీ అనేది మీరు ఆ సినిమా మేబీ ట్రైలర్లో కానీ లేకపోతే ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ సినిమా ప్రెస్ మీట్లో దాని గురించి మాట్లాడుకుందాం బట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దట్ ఫిల్మ్ అందుకని చేశాను నేను ఈ సినిమా విషయానికి వస్తే ఈ సినిమాలో దర్ ఇస్ ఎవ్రీథింగ్ అండి దర్ ఇస్ గ్లామర్ దర్ ఇస్ రొమాంటిక్ సీన్స్ దర్ ఇస్ ఎమోషనల్ హారర్ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ సో ఎలా చెప్పాలి అంటే ఏ సినిమాని బట్టి ఆ సినిమాకి పాత్రలో అంటే మల్లేశం ఆ టైంలో లో మీరు అన్నారు బోల్ ఇంట్రెస్ట్ చూపించను అని చెప్పి అప్పుడు ఒక ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూ అయింది సో అప్పుడు చెప్పారు మీరు నేను బోల్ సీన్ చేయలేను చేయను అని చెప్పారు డైరెక్ట్ గా సో ఇప్పుడు చూస్తే అది చూసి షాక్ అయ్యాను నేను బేసిక్ గా చాలా మంది మీ ఫ్యాన్స్ కూడా అదేంట్రా అంటే రీసెంట్ టైమ్స్ లో చాలా బాధపడ్డారు సో దాని మీద మీ ఒపీనియన్ బాధపడ్డారా అయ్యో ఓకే యాక్చువల్లీ ఒక మనిషి ఎవాల్వ్ అవుతూ ఉంటాడండి ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఎవ్రీ వన్ ఇయర్కి ఆ ఎవాల్వ్ అయ్యే ప్రాసెస్ లేకపోతే అక్కడే మన గ్రోత్ అనేది ఆగిపోతుంది సో నేను అప్పుడు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కొత్త ఆ తోటలైకి ఓకే క్వీన్ విక్టోరియా కైన్లో నేనేమి యునో ఎలా ఎలా చేసినా రోల్స్ మంచిగా మన దగ్గరికి వస్తాయి అని అనుకున్నానేమో పర్ఫార్మెన్స్ చేస్తే చాలు అని బట్ పర్ఫార్మెన్స్లో ఈ ఇలాంటి కైండ్ ఆఫ్ రోల్స్ కూడా ఒక పార్ట్ అని నాకు అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది దట్స్ ఇట్ ఓకే మీరు చెప్పారు కదా చాలా పెద్ద సినిమా అవుతుందని నేను కూడా అనుకున్నా ఐ హోప్ శ్రీనివాస్ గారు చెప్పండి నేను కూడా శ్రీకాకుళం నుంచే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ ఏంటంటే మీరు ఇవన్నీ మంత్రశాస్త్రంలో ఉండేటివి చెప్తున్నారు కదా ప్రీవియస్గా పొలిమేర విరూపాక్ష అని పొలిమేర అని పెండం అని కొన్ని సినిమాలు అంటే లాస్ట్ ఇయర్లో ప్రతి సీజన్కి ఒక హారర్ జోనర్లో వచ్చి మంచి సక్సెస్ అయినాయి సో ఇలాంటి సినిమాల వల్ల కొంచెం నెగిటివ్గా కూడా ఇంపాక్ట్ ఉంటుంది కదా ఆడియన్స్ మీద ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ వరకే థియేటర్కి వచ్చి చూడగలరు అందరూ రావడానికి కొంచెం ఇబ్బంది పడతారు అండ్ టీవీలో సక్సెస్ఫుల్గా రన్ అవుతాయి ఇలాంటివి సో దాని మీద ఒపీనియన్ ఏంటి అండ్ ఈ స్క్రిప్ట్నే ఎంచుకోవడానికి రీజన్ ఏంటి నేను రీజన్ చెప్పానండి ఎందుకంటే ఐ వాంట్ టు థ్రో సమ్ లైట్ ఆన్ మన మనదైన తంత్రశాస్త్రం మీద సో అది ఇంట్రెస్టింగ్ ఉంటుంది యాక్చువల్గా సో మన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇస్తూ ఒక ఇది నేను చెప్పినట్టు ఓన్లీ తాంత్రిక్ ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ తాంత్రిక్ సీక్రెట్స్ అండి ఇట్ హ్యాస్ ఆల్ ద ఎలిమెంట్స్ బేసికలీ ఇది ఒక ఎమోషన్ స్టోరీ దాంతోపాటు మంచి లవ్ ట్రాక్ ఉంటుంది తర్వాత మదర్ సెంటిమెంట్ ఉంటుంది సో ఇట్స్ ఎ కల్బినేషన్ ఆఫ్ ఆల్ అండర్లయింగ్గా మనకి ఈ తాంత్రిక్ థింగ్స్ వస్తాయండి తా తాంత్రిక్ అన్నది ఒక ప్రమేజ్ అంతే ఇట్స్ అబౌట్ ఏ గర్ల్ వెన్ షీ ఫేస్ విత్ హెర్ సర్వైవల్ ఛాలెంజ్ ఫేసెస్ ఇట్ అన్నది స్టోరీ అనమాట చెప్పండి అనన్యాన్ని క్యాష్ చేసుకోవడానికి రీజన్ ఏంటి మేము ఒక బడ్జెట్ అనుకున్నామండి ఆ బడ్జెట్లో నాకు ఇంకెవరు స్ట్రైక్ అవ్వలే ఫస్ట్ థింగ్ తర్వాత ఈ సినిమాకి ఒక ఫ్రెష్ ఫేస్ కావాలి మించింది నాకు పెద్ద నోటెడ్ యాక్టర్ దీన్ని పుల్ ఆఫ్ చేస్తారన్న కాన్ఫిడెన్స్ లేదు సో ఈవెన్ బడ్జెట్ బాగున్నా సరే నేను తింటూనే వెళ్ళేవాడినేమో మేబీ తర్వాత ప్రొడ్యూసర్ సైడ్ నుంచి కొన్ని ప్రదర్స్ ఉంటాయి కదా బడ్జెట్ ఉంటే అని ఎలాంటి పెట్టుకోవాలని లక్కీగా నాకు అలాంటి ప్రెజర్ లేదు సో మొదటి నుంచి నేను అనుకున్న అంటే స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు నేనైతే పెద్ద వంద కోట్ల సినిమా నాకు తెలుసు సో స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు కూడా నా మొదటి నుంచి తినే మైండ్లో ఉండేది నేను ఫస్ట్ నెరేషన్ ఇచ్చాను తనతోనే ఫస్ట్ మాట్లాడింది తన నెరేషన్ ఇచ్చింది తను ఓకే చెప్పేశారు అలా స్మూత్ గడిపోయింది ఈవెన్ ధనుష్తో కూడా అంతే ధనుష్నే ఫస్ట్ కలిసాను ఇంకెవరిని ఆడిషన్ చేయలేదు మిగిలిన యాక్టర్స్కి అయితే చాలామంది చూశానండి కానీ హీరో హీరోయిన్కి లక్కీగా నేను ఫస్ట్ ఆడిషన్ అదే ఐ మీన్ ఫస్ట్ కలవడం వాళ్ళని ఎంచుకోవడం అయిపోయింది ఓకే ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ అండి ధనుష్ బ్రో శ్రీహరి గారి ఫ్యామిలీ నుంచి సెకండ్ పర్సన్ సెకండ్ అబ్బాయిగా వచ్చారు ఇండస్ట్రీకి ఇంట్లో వాళ్ళకి శాంతి గారికి చూపించారా టేజర్ ఆ ట్రైలర్ మూవీ మూవీ కూడా చూసారు తను కూడా చాలా ఇంప్రెస్ అయ్యారు అటు పర్ఫార్మెన్స్ ఇంకా సినిమా చాలా అంటే డిఫరెంట్గా ఉంది అని చెప్పారు అనమాట సో తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు శ్రీధర్ గారు ఏమన్నారు నాన్నగారు నాన్నగారు నాన్న నాన్న అయితే అసలు ఫస్ట్ టైం ట్రైలర్ టీజర్ వచ్చినప్పుడే చాలా ఎక్సైట్ అయిపోయారు అనమాట అంటే నేను యూజువల్గా ఎలా అంటే ఎన్నో ఆడిషన్లకు వెళ్ళి కొంచెం వన్ బై వన్ ఒక్కొక్క స్టెప్ వేస్తూ అలా ఈ ప్రాజెక్ట్కి వచ్చానన్నమాట శ్రీనివాస్ సార్ కూడా తెలియదు ఫస్ట్లో అసలు కలిసినప్పుడు మా పెద్దనాన్ని ఎవరు మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఆయన అసలు షూట్ స్టార్ట్ అయిన ముందు రోజు ఎప్పుడో తెలిసినట్టుంది ఆయనకి శ్రీనివాస్ సార్కి సో అంటే మా ఫాదర్ అవన్నీ చూస్తూ వచ్చారన్నమాట నేనైతే పేపర్ చూసి తెలుసుకున్నాను రీసెంట్‌లీ ఏదో పేపర్ క్లిప్ క్లిప్ లో శ్రీహరి వాళ్ళ తమ్ముడు కొడుకు అంటే అవునా అండ్ అప్పుడు తెలిసింది నాకైతే అయితే చేసినంత వరకు తెలియలేదు షూట్ అంతా అయిపోయి మొన్న రీసెంట్ గా ఒక పేపర్ లో న్యూస్ ఆర్టికల్ వచ్చినప్పుడు అప్పుడు తెలిసింది నాకు అసలు బైటికి అస్సలు చెప్పారు సో అంటే మా ఫాదర్ అది చూస్తూ వచ్చారనమాట నేను ఎలా స్టెప్స్ ఎలా వేస్తున్నాను అని చూస్తూ వచ్చి సో చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యారు అసలు సినిమా చేశాడు వీడు ఏదో అనుకున్నాను కానీ ఫైనల్గా చేస్తాడు అన్నట్టు హ్యాపీగా ఫీల్ అయ్యారు హ్యాపీగా ఫీల్ అయ్యారు అంటే మూవీ ప్రమోషన్కి ట్రైలర్ దానికి దేనికి ఫ్యామిలీ వాళ్ళని రావట్లేదు ఫ్యామిలీ నుంచి ఎవరు రాలేదు కదా ఇప్పుడు ఎవరిని పిల్లలేదు అంటే సినిమా తర్వాత సినిమా హిట్ అయిన తర్వాత అప్పుడు తప్పకుండా అందరు అందరు వస్తారు అప్పుడు ఈ మూవీ నిన్న ఏ సర్టిఫికేట్ అని ఇన్స్టాలో మీ మూవీ క్యాస్టింగ్ వల్లే చాలా మంది స్టోరీలు పెడుతున్నారు కొంతమంది చిన్నపిల్లలు ఏడుస్తూ చిన్నపిల్లలకి మా చైల్డ్ ఆర్టిస్ట్ విక్ వికాస్ అని ఉన్నాడు ఒక ఆయన ఆయన చాలా బాధపడ్డాడు అందరిలో ఏ అంటే చైల్డ్ ఆర్టిస్ట్ అంటే ఆయన నా చిన్నప్పుడు క్యారెక్టర్ చేసాడు అనమాట సినిమాలో సో ఆయన చాలా బాధపడ్డాడు నేను ఎప్పుడు చూస్తాను అన్న సినిమా నేను ఎప్పుడు చూస్తాను అన్న నేను ఎప్పుడైనా తీసుకెళ్తాను దాన్ని నా గైడెన్స్తో తీసుకెళ్తాను ఆయన ఒక్కండి ఆ ఈ స్క్రిప్ట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు సంథింగ్ స్టోరీ చెప్పుకుంటారు కదా ఏదైనా పర్టికులర్ పాయింట్ విన్నప్పుడు మీరు ఆ స్ట్రక్ అయ్యారా అరే ఇట్లా కూడా బయట జరుగుతుందా ఆ పాయింట్ చేస్తే ఏమనుకుంటారు ఆడియన్స్ అని అనుకున్నారు చాలా పాయింట్స్ అండి బేసికలీ ఎందుకు అంటే ఇది మన తెలుగు సినిమాలోనే ఎప్పుడు టచ్ చేయని సబ్జెక్ట్ మీరు ఇప్పటివరకు చూసుకుంటే మీరు రేపొద్దున స్క్రీన్ మీద చూసినప్పుడు కూడా ఈ కాంటెంట్ కానీ ఈ స్టోరీ లైన్ కానీ ఇప్పటివరకు చాలా అంటే మేబీ ఒక ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఇట్ ఏమైనా టచ్ చేశారేమో మేము కూడా చాలా ఎక్కువ టచ్ చేయట్లేదు బట్ ఒక ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఇట్ చాలా వరకు ఒక ఇలా జరుగుతుందా ఇలా నిజంగానే బయట ఉండే బయట ఉండేదా లేకపోతే ఉందా ఇప్పుడు అన్న డౌట్ చాలా పాయింట్స్లో వచ్చింది నాకు ఒక మేబీ ఒక ఫైవ్ సిక్స్ మూమెంట్స్ ఉన్నాయి అట్లా నాకు సినిమాలో సో మీకు ఫేవరెట్ హారర్ మూవీస్ ఉంటాయి కదా మీరు చూసి ఉంటారు మీ పాస్ట్ మూవీస్లో హారర్ మూవీస్ మీకు నచ్చిన మూవీస్లో ఏదైనా ఒక డిఫరెన్స్ తీసుకున్నారా మూవీ నుంచి అట్లా యాక్ట్ చేయాలి ఇట్లా నేను భయపడాలండి అట్లా అలా ఏం తీసుకోలేదు మేబీ భయపడటం నాకు ఇన్ జీన్స్ ఉందేమో అలా అలా అయితే ఏం తీసుకోలేదు బట్ కొన్ని ఫిల్మ్స్ చూసానండి ఇప్పుడు ఆర్జీవీ సార్వి కొన్ని ఫిల్మ్స్ ఉంటాయి అప్పట్లో అప్పట్లో మనం చాలా భయపడే ఒకసారి థియేటర్కి వచ్చి ఒక్కళ్ళే కూర్చుంటే సంథింగ్ మనీ ఇస్తా అని చెప్పి చాలా ఉన్నాయి కదా రాత్రి దెయ్యం అలాంటి కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ అప్పుడు అవి చూసాను అలాంటివే కానీ ప్రత్యేకంగా నా రోల్ గురించి అయితే ఎక్కువ చూడలేదు అనన్య గారు మీరు ఒక మాట అన్నారు యాక్చువల్లీ ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఎవల్యూషన్ అవుతుంటుంది చేంజ్ అవుతుంటుంది అని సో మీరు ఇంతకుముందు వకీల్ సాబ్ చేశారు పవన్ కళ్యాణ్ గారితోటి సో అప్పటికి ఇప్పటికీ ఏం చేంజ్ అయింది వాట్ యూ హ్యావ్ ఏ లాట్ హ్యాస్ చేంజ్ రండి అంటే అప్పుడు నాకు ఇండస్ట్రీ అంతా తెలియదు ఐ ఇస్ వెరీ నైవ్ ఇప్పుడు మేబీ నాకు అర్థమైన దాంట్లో నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చాలా విషయాలు తెలుసుకున్నాను మేబీ స్క్రిప్ట్ అవ్వచ్చు ఎల్స్ సెలెక్షన్ ఆఫ్ యునో కాంటెంట్ కానీ డైరెక్టర్స్ కానీ నేను అంటే మేబీ ఇప్పుడు నేను ఓన్లీ కొత్త వాళ్ళతో చేస్తున్నాను సో నాకు స్క్రిప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎలా చూస్ చేసుకోవాలి ప్రతి ప్రతి పాయింట్లోనూ ఇప్పుడు ఇంతకుముందు నాకు అంత ఇన్వాల్వ్ అయ్యేంత ఛాన్స్ ఏమి ఉండేది కాదు అండ్ ఆల్సో నాకు కూడా అంత నాలెడ్జ్ లేదు బట్ ఇప్పుడు ఎవ్రీ పాయింట్లో పబ్లిసిటీ దగ్గర ప్రీ ప్రొడక్షన్ దగ్గర నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వరకు ఏం జరుగుతుంది అని తెలుసుకొని చాలా విషయాలు తెలుసుకుంటున్నాను అండ్ మీరు కొన్ని అంటే కొన్ని రీల్స్ చూస్తే యాక్చువల్లీ మీరు కాశీ వెళ్ళినప్పుడు ఒక రీల్ కానీ మొన్న వెయింగ్ బ్యాలెన్స్ మీద కూర్చున్నది అలాంటివి చూసినప్పుడు చాలా మీ ఎక్స్ప్రెషన్స్ చాలా బాగుంటాయి అంటే చాలా న్యాచురల్గా అనిపిస్తాయి మీరు అంటే ఇప్పటివరకు చాలా ఫిల్మ్స్ చేశారు మీరు అనుకున్నట్టు ఫిలిమ్స్ వస్తున్నాయని అన్ అంటే అనిపిస్తుందా లైక్ ఆఫ్టర్ వకీల్ సాబ్ పెద్ద పెద్ద ఫిలిమ్స్లో కానీ మిమ్మల్ని క్యాష్ చేసుకోవడం ఒక్కొక్కసారి వచ్చి కూడా చేయలేకపోవడం ఇలాంటివి జరుగుతున్నాయని విన్నా అది ఏంటి దాని రీజన్ ఏమన్నా ఐ డోంట్ నో రీజన్ మీరే తెలుసుకొని చెప్పండి బట్ నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నాకు ఎలా ఫీలింగ్ ఉండేదంటే నేను కైండ్ ఆఫ్ ఇప్పుడు నజరీగా ఉండేవాళ్ళు కదా అప్పట్లో లైక్ నేను అలాంటి క్యూట్ రోల్స్ చిన్నపిల్లల కావాలా కిడ్నీస్ కావస్తాయి ఎక్కువ ఎక్కువ చేస్తాను అన్న ఫీలింగ్లో ఉండేదాన్ని బట్ నా జర్నీ ఆల్టుగెదర్ ఇప్పుడు మనం అనుకున్న దానికి డిఫరెంట్ ఎగ్జాక్ట్ ఆపోజిట్లో జరుగుతాయి కొన్నిసార్లు బట్ అవి కూడా మనం మంచిగా జరుగుతాయి అంటే నేను అంత పర్ఫార్మెన్స్ ఫుల్ ఆఫ్ చేయగలను మలేషియం చేసేంత వరకు నాకే తెలియదు అంటే బాగా గ్రేట్ చేశాను అని నేను చెప్పట్లేదు బట్ అట్లీస్ట్ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ మై న్యాచురల్ క్యారెక్టర్ కదా సో అట్లాంటివి చేయగలను నాకే తెలియదు సో మేబీ ఫ్యూచర్లో అలాంటివే ఇంకో కొన్ని సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉండొచ్చు నా కెరియర్లో తెలియదు కదా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూస్ చేయడమే ఒక కరేజ్ ఉండాలి అలాంటిది ఇలాంటి తంత్ర లాంటి సినిమాలు తీయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అంటే డెబ్యూ ప్రాజెక్ట్ అనుకుంటున్నా డెబ్యూ కాదు నేను చేశాను చాలా ఫిలిమ్స్ ఓకే సో ఇప్పుడు యాక్చువల్లీ ప్రొడ్యూసర్స్ నా ఫ్రెండ్స్ ఉన్నారు నరేష్ గారు అండ్ రవి గారు సో నేను కో ప్రొడ్యూసింగ్ చేస్తే ఎడ్యుకేషన్ చేశాను సో మనకి ఏంటంటే ఒక ప్రొడ్యూసర్కి ఏంటంటే కథ నచ్చాలండి కథ నచ్చిన తర్వాత మనం ఛాలెంజింగ్గా తీసుకోవడానికి ప్రొడ్యూసర్ ఇప్పుడు ముందుకు వస్తారు ఎందుకంటే వేరే బిజినెస్లు కాదు కదా ప్రొడక్షన్ హౌస్ ఇది అవును చంద్రముఖి తర్వాత రజనీకాంత్ గారు చాలా టెంపుల్స్కి హిమాలయస్కి వెళ్ళారు అంటే కొన్ని కొన్ని స్పిరిచువల్గా కొంచెం స్ట్రాంగ్ ఉండాలండి పాజిటివ్ వైబ్స్ కోసం అవును సో ఈ సినిమా అయిన తర్వాత కూడా మీరు వెళ్ళారంట నిజమేనా టెంపుల్స్కి అట్లా వెళ్ళదండి యాక్చువల్గా ఇది టెంపుల్స్ తాంత్రికత్వం కదా వెళ్తే సమాధులతో శ్మశానాలకు వెళ్ళాలి సో వాటికి అంత డేర్ లేదు మాకు కాబట్టి లైవ్లీ చూసాం మేము రోజు శ్మశానాల్లో కూడా షూట్ చేసాం కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ బాగుంది ఓకే అంటే ఇప్పుడు కాస్టింగ్ పాపులర్ కాస్టింగ్ లేకపోతే థియేటర్కి వెళ్ళి ఆడియన్స్ చూడటం లేదు మూవీస్ అక్కడ ఎవరున్నా సరే సో ఈ సినిమాని ఆడియన్స్ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు అనుకుంటున్నారు మీరు సో బేసికల్గా పాపులర్ ఆర్టిస్ట్ అని కాదండి ఇప్పుడు సలోని గారు అనేవారు చాలా పాపులర్ ఆర్టిస్ట్ ఆవిడ అనన్య గారు ఉన్నారు ఆవిడ క్యారెక్టర్కి ఆవిడే యాక్టర్ ఇంకొకరు కాదు ఊహించుకోలేము ఎందుకంటే డైరెక్ట్గా చూజ్ చేసే విధానం కూడా చూసుకుంటారు పర్టికులర్ ఫీచర్స్ ఏవి ఉన్నాయి ఆ క్యారెక్టర్కి ఇంకొకరు తీసుకొచ్చిన సరే రిజెక్ట్ చేసేవారు ఎందుకంటే మేము అప్రోచ్ అయిన తర్వాత చూసి ఎందుకు తీసుకుంటున్నారంటే ఒక రీజన్ చెప్తారు ఆయన ఎక్స్ప్లెనేషన్లో మాకు నచ్చింది ధనుష్ గారిని తీసుకోవడం అనన్య గారిని తీసుకోవడంలో అట్లనే సలోని గారు ఉన్నారు టెంపర్ వంశీ గారు ఉన్నారు మనోజ్ ముత్యం గారు ఉన్నారు అట్లా ప్రతి ఆర్టిస్ట్ మీసా లక్ష్మణ్ గారు ఉన్నారు ఒక కథకి పాత్రలకి ఎవరు సరిపోతారు అట్లాంటి వాళ్ళు ఆయన తీసుకునేటప్పుడు మేము సపోర్ట్ చేయాలి బేసికల్గా మేము అబ్జర్వ్ చేసి సపోర్ట్ చేస్తాం అంతే ప్రొడక్షన్ క్వాలిటీ వైజ్ ఏంటంటే ఆయన అడిగిన వరకు ఎక్విప్మెంట్ ఇవ్వాలి క్వాలిటీగా తీసామని మేము అనుకుంటున్నాం రేపొద్దున్న మీరు ట్రైలర్లో చూశారు ఆ పెర్ఫార్మెన్స్ని బట్టే చూజ్ చేసుకున్న క్యారెక్టర్లు అండి అంతేగాని మనం కథ బాగుంది కథలో పాత్రలు బాగున్నాయి అందరు బాగా చేశారు టెక్నికల్ టీం కూడా బాగా చేసింది విజులేషన్ బాగుంది సో మా ప్రయత్నం అయితే బాగా చేసామని ముందుకు వస్తున్నాం ఫిఫ్టీన్త్ని మేము అంతా మీరు ప్రమోట్ చేస్తారని ఇంకా ఆశిస్తున్నాం ఓకే ఆల్ ద బెస్ట్ అండి థ్యాంక్ యూ సార్ హిట్ అవుతుంది సినిమా మనకి మసూదా హిట్ అయింది అదే ఇందాక డైరెక్ట్ గారిని ఒక క్వశ్చన్ అడిగారు మీరు అంటే చాలా రోజులు అవుతుందండి సార్ మీరు అడిగారు చాలా రోజులు అవుతుంది ఇవన్నీ పాత పడిపోయాయి కదా ఇప్పుడు ఎవరు చూస్తారంటే ఒక మసూద వచ్చింది ఒక తర్వాత ఏమో విరూపాక్ష వచ్చింది తర్వాత ఏమో పొలిమేరు వచ్చింది అంటే ప్రతి నెలకు వచ్చేటప్పుడు ఎక్కడ మనం సంవత్సరాలు గుర్తు వస్తున్నాం ప్రతి నెలకు వస్తుంది సినిమా ఆ త్రోవలో మేము వస్తున్నాం అండి ఓకే అనన్య గారు కోపడొద్దు ఒక క్వశ్చనే ఉంది కోపడతా అండి నేనే మిమ్మల్ని అందరూ ఒక క్వశ్చన్ అడుదాం అనుకున్నాను దీని తర్వాత సో ఒక యాక్టర్గా మీరు చాలా వెర్సిటైల్ రోల్స్ చేస్తున్నారు ఐ అగ్రీడ్ కానీ ఛాన్సులు లేక అలాంటి రోల్స్ ఒప్పుకుంటున్నారా లేదంటే క్యారెక్టర్ నచ్చి మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా ఇప్పుడు ప్రీవియస్గా కిస్సీన్ అని అన్నాను కదా అలా బేసికలీ ఛాన్సులు లేకను లేకపోతే అంటే స్టార్టింగ్ నుండి చెప్తానండి నేను మేబీ ఆఫ్టర్ వకీల్ సబ్ నేను కూడా గ్లామరస్ రోల్స్ చేద్దాము అన్నట్లే కొంచెం గ్యాప్ తీసుకున్నాను బట్ దాని తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే హీరోయిన్స్ ఆర్ ఈజీలీ రిప్లేసిబుల్ అండి ఇఫ్ యూ టేక్ ఫ్యూ హీరోయిన్స్ రీసెంట్ టైమ్స్లో వచ్చిన వాళ్ళు కొన్ని హిట్స్ లేకపోతే ఈజీగా రిప్లేస్ చేస్తున్నారు వాళ్ళకి అనిపించట్లేదు సో నాకేమనిపించింది అంటే నాకంటూ నాకు ఒక మార్కెట్ క్రియేట్ చేసుకోవాలి అనిపించింది ఆ మార్కెట్ క్రియేట్ చేసుకోవడానికి ఉన్న ఒకే ఒక వే మంచి ఫిల్మ్స్ తీసి ఓకే ఎంఐ అనన్య ఫిల్మ్ చేస్తుంది అంటే దెస్ సంథింగ్ ఇన్ దట్ ఫిల్మ్ అని చెప్పి నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి అని అనుకున్న ప్రాసెస్లో చేస్తున్న ఫిల్మ్స్ అండి ఇవన్నీ అలాగని చెప్పి గ్లామర్స్ రోల్ గ్రా సారీ గ్లామరస్ రోల్స్ చేయరా అనన్య గారు అంటే చేస్తాను బట్ ఐల్ టేక్ సమ్ టైమ్ మేబీ ఒక నాకు ఒక మార్కెట్ క్రియేట్ అయిపోయిన తర్వాత అప్పుడు మేబీ ట్రై చేస్తాను ఓకే నా క్వశ్చన్ మీ అందరికీ ట్రైలర్ ఎలా అనిపించింది ఆనెస్ట్గా చెప్పండి ఎవరెవరి చేతిలో మైక్లునే వాళ్ళు ఫస్ట్ మాట్లాడాలి వాళ్ళు మీరే ఆబ్వియస్గా మీ చేతిలోనే మైక్ ఉంది ఆనెస్ట్గా చెప్పండి నేను కొంచెం ఒక రెండు సీన్ల దగ్గర కొంచెం భయపడ్డాను ఇంకా మీ మిమ్మల్ని మీ నుంచి పొట్టేళ్ళ తర్వాత ఇంకొంచెం